ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్ చెప్పండి, ఇప్పుడు ఏదైతే వైఎస్ విజయమ్మ విడుదల చేసిన బహిరంగ లేఖ ఉందో, ఈ లేఖ వలన వైసీపీలో ఎలాంటి ప్రకంపనలు సృష్టించే అవకాశం ఉంది అనుకోచ్చు ఈ లేఖ? అయితే పద్మ, గత వారం రోజుల నుంచి జరుగుతున్న వైఎస్ఆర్ కుటుంబంలో అయితే జగన్మోహన్ రెడ్డి మళ్ళా షర్మిల మధ్య జరుగుతున్న ఆస్తుల పంపకం విషయం ఈరోజు ఓ తారాస్థాయికి చేరిందని చెప్పవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు ఈ ఆస్తులకు సంబంధించిన దీనికోసం ఒకటి విజయమ్మ ఏదైతే జగన్మోహన్ రెడ్డి అమ్మైన విజయమ్మ ఈరోజు ఒక లేఖ అయితే రాసింది. ఈ లేఖ వైసీపీ పార్టీలో ప్రకంపనలు అయితే సృష్టిస్తుంది అయితే దాంట్లో ఎటువంటి సందేహము లేదు. ముఖ్యంగా చూసుకుంటే వైఎస్ఆర్ బ్రతికి ఉంటే ఇలాంటి సంఘటనలు అయితే చోటు చేసుకునేటివి కాదని చెప్పి అయితే విజయమ్మ ఒక ఆవేదనతో ఒక ఈరోజు లెటర్ రాసింది. అయితే ఈ లెటర్ ద్వారా వైఎస్సీపీ పార్టీలో పూర్తిగా ప్రకంపనలే సృష్టించింది. అయితే ముఖ్యంగా విజయసాయి రెడ్డి అలాగే సుబ్బారెడ్డి వైఎస్ఆర్ని మార్చారా, వైఎస్ఆర్ పరువు విజయసాయిరెడ్డి సుబ్బారెడ్డి తీస్తున్నారు, పరువు తీస్తున్నారనేది. అయితే ఏ తల్లికైనా బిడ్డలు ఇద్దరు సమానమే, అలాంటిది జగన్మోహన్ రెడ్డి ఎక్కువ కాదు, షర్మిల ఎక్కువ కాదు, తక్కువ కాదు అన్నట్టు అయితే విజయమ్మ లెటర్ రాసింది. కాకపోతే జగన్మోహన్ రెడ్డి షర్మిలను పూర్తిగా మోసం చేశాడు అనే ఒక పదం అయితే వాడింది. ఈ పదము ద్వారా పూర్తిగా వైసీపీ పార్టీలో ఒక సంచలనమే రేగింది. అంటే విజయమ్మ పూర్తిగా జగన్మోహన్ రెడ్డిని తప్పుపడుతున్నట్లే లేఖలో రాసింది. అలాగే షర్మిలకు అన్యాయం జరిగింది, షర్మిలకి జగన్మోహన్ రెడ్డికి దేవుడే వీళ్ళని కాపాడి, వీళ్ళిద్దరే ఆస్తుల పంపకం పరిష్కరించుకోవాలి అనే అయితే ఒక సారాంశం ఉంది. అలాగే ముఖ్యంగా సోషల్ మీడియాలో అనవసరమైన రాద్ధాంతం జరుగుతుంది, ఇప్పటితో వీటికి ఫుల్ స్టాప్ పెట్టాలి, ఇంతకు మించి ఎక్కువ రాయొద్దండి, వైఎస్ఆర్ కుటుంబం మీద గౌరవం అనేది ఉంటే ఇంతకు మించి రాయొద్దండి అనేది. అయితే దీనిపైన పూర్తిగా వైసీపీ శ్రేణుల్లో అయితే ఉత్కంఠత అయితే నెలకొంది అయితే చెప్పవచ్చు. అయితే రాబోయే కాలంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనే ఒక ఆవేదన ఒక వైసీపీ ప్రతి కార్యకర్తలోనూ వ్యక్తమవుతుంది. అలాగే ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి బెయిల్ పిటిషన్ కూడా త్వరలో అంటే రద్దు చేయాలని చెప్పి చాలా వరకు కోరుతున్నట్లు అయితే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. వీటిపైన ఎలాంటి తీర్పు వస్తుందనే ఒక ఆతృతగా ఎదురు చూస్తున్న సంఘటన. అయితే ఏది ఏమైనా విజయమ్మ ఈరోజు చేసిన ఒక లెటర్ విడుదల ద్వారా వైసీపీ పార్టీలోనే కాకుండా రాష్ట్ర రాజకీయాల్లో కూడా పెను సంచలనము రేపుతుంది విజయమ్మ లెటర్ సారాంశం ద్వారా. అయితే మున్ముందుకి అయితే పూర్తిగా విజయసాయిరెడ్డి అలాగే సుబ్బారెడ్డి ఇద్దరే వీటికి ప్రధాన కారణం, అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డిని పూర్తి జగన్మోహన్ రెడ్డి మెప్పు పొందడానికే ఇలా చేస్తున్నారు, షర్మిలను పూర్తిగా దూరం చేసేశారు. ఇద్దరు పుట్టిన వాళ్ళే, అలాంటి వారిని ఒకరిని ఎక్కువ తక్కువ చూడడం సబబు కాదని అయితే విజయమ్మ అయితే ఆవేదన వ్యక్తం చేస్తుంది. అయితే నేను ప్రార్థించే ఏసయ్యే మాకున్నాడు, ఏసయ్యే మమ్మల్ని కాపాడుతాడు, ఏసయ్యే వీరికి దారి చూపాలని ఒకటి సంచలన వ్యాఖ్యలు అయితే చేసింది పద్మ. ఓకే విజయ్, మీరు హోల్లో ఉండండి. ఇదే అంశానికి సంబంధించి కడప నుంచి సురేంద్ర అయితే అందిస్తారు. సురేంద్ర, మీరు చెప్పండి, అంటే ఇప్పటి వరకు కూడా చెల్లి షర్మిల మాత్రమే లేఖాస్త్రం సంధించారు, ఇప్పుడు తల్లి విజయమ్మ కూడా ఈ లేఖాస్త్రం సంధించడం జరిగింది. సో ఎలాంటి ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది అనుకోవచ్చు ఇప్పుడు వైసీపీకి? అధినేత జగన్ అయితే చాలా క్లియర్గా చెప్పాడు, వైఎస్ శర్మ వ్యాఖ్యలకు ఎవరు స్పందించొద్దని. ఎందుకంటే అప్పటికే జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది. విజయసాయిరెడ్డి హైదరాబాద్ వేదికగా మాట్లాడారు, అలాగే టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడారు, ఈట కడపలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అలాగే ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమౌళి శివప్రసాద్ రెడ్డి అయితే ఏకంగా తల జగంది కత్తి షర్మిల చెయ్యి చంద్రబాబుది, సో మొత్తం చంద్రబాబు డైరెక్షన్లోనే వైఎస్ షర్మిల నడుస్తోంది. కాబట్టి జగన్ను మరోసారి ముఖ్యమంత్రి కాకోకుండా తన సొంత అన్నను రాజకీయంగా బలి చేయడానికే వైఎస్ షర్మిల సిద్ధమైందని చెప్పి వైసీపీ శ్రేణులు ఒక్కసారిగా వైఎస్ షర్మిలను ఉద్దేశించి చాలా విమర్శలు చేశారు. ఈ విమర్శలన్నింటినీ చెక్ పెట్టే విధంగా నిన్న మధ్యాహ్నం నుంచి వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి ఏ లీడర్ కూడా స్పందించకూడదని చెప్పి చాలా క్లియర్ కట్గా చెప్పారు. ఎందుకంటే వైఎస్ జగన్ ఈరోజు నుంచి 3 రోజుల పాటు కడప జిల్లాలోనే ఉండబోతున్నాడు, కాబట్టి ఒకవేళ దీనికి సంబంధించి మాట్లాడితే ఎలాంటి ఎఫెక్ట్ ఉండబోతుందనేది ముందే ఆలోచించి నిర్ణయానికి వచ్చినారో ఏమో తెలియదు. కానీ మొత్తానికైతే వైసీపీ శ్రేణులు ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడు
మాట్లాడకూడదని చెప్పినటువంటి నిర్ణయాన్ని శిరసా వహించి నిన్నటి నుంచి వైఎస్ శర్మల మీద ఎలాంటి వ్యాఖ్యలు చేయడం లేదు. కానీ ఈరోజు వైఎస్ విజయమ్మ చెప్పినటువంటి విడుదల చేసినటువంటి ఈ బహిరంగ లేఖలో ఒకవైపు తనతో పాటు ఉన్నటువంటి అనుబంధం, అలాగే వాళ్ళిద్దరి మీద ఉన్నటువంటి ప్రేమ, ఆప్యాయత, వైఎస్ఆర్ మీద జనాలకు ఉన్నటువంటి అభిమానం, ప్రేమ అన్నిటినీ జోడించడంతో పాటు వైఎస్ఆర్ బతుకున్నంత వరకు తన ఆస్తులు ఎట్టి పరిస్థితుల్లో పంచలేదు. ఈ విషయం మాకు ఆడిటర్గా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి కూడా చాలా క్లియర్గా తెలుసు. అయినా కూడా అవాస్తవాలు మాట్లాడుతున్నారు. నా కుమార్తె ఈరోజు జగన్ చేతిలో మోసపోయింది. ఇజ్రాయెల్లో జరిగినటువంటి చర్చల్లో భాగంగా తనను అలాగే తన కుటుంబాన్ని, అంటే వైఎస్ శర్మల కుటుంబానికి నేను అండగా ఉంటానని చెప్పి ఆ రోజు మాటిచ్చారు. కానీ ఈరోజు ఈ విధంగా మాట తప్పి జగన్ ప్రవర్తిస్తూ ఉన్నాడు అనేది స్వయాన తల్లి విజయమ్మ అనే బయటపెట్టింది. ఈ మాటకు ఖచ్చితంగా ఆ ఇద్దరు కూడా కట్టుబడి ఉండాల్సినటువంటి సమయం. ఎందుకంటే విజయమ్మ ఇద్దరికి తల్లి కాబట్టి సమన్వయం చేయాలనే ఉద్దేశంతో ఎవరికి మోసం జరిగింది, ఎవరు మోసం చేశారన్న విషయాన్ని ఈ లేఖ ద్వారా ఆ రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి వైఎస్ఆర్ అభిమానులకు తెలియజేసే ప్రయత్నం అయితే ఇది ఖచ్చితంగానే చెప్పవచ్చు. కానీ ఈ ఎఫెక్ట్ ఇటు జగన్ కానీ ఇటు వైఎస్ శర్మల కానీ ఇద్దరిలో ఎవరొకరు స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే గతంలోనే చాలా వరకు మీడియా ముఖంగా వచ్చినటువంటి సందర్భాల్లో వైఎస్ శర్మలను కొంతమంది మీడియా అడిగినటువంటి ప్రశ్నలకు వైఎస్ విజయమ్మ దీని మీద స్పందిస్తారని అడిగితే కూడా అది కంప్లీట్గా తన వ్యక్తిగతమైనటువంటి విషయం, ఆమె స్పందించవచ్చు స్పందించకపోవచ్చు అన్నటువంటి మాటలు చెప్పింది. కానీ ఈరోజు ఒకసారిగా స్పందించింది కాబట్టి దీని మీద ఎఫెక్ట్ ఎంతవరకు ఉండబోతుంది అనేది మాత్రం చూడాలి. ఎందుకంటే వైఎస్ జగన్ అలాగే వైఎస్ శర్మల ఇద్దరు కూడా తల్లికి ఇద్దరు కూడా సమానమే కాబట్టి మరి ఇద్దరు ఏ విధంగా స్పందిస్తారు, వైఎస్ విజయమ్మ మరొక లేఖ ఏమైనా విడుదల చేస్తారా? ఇప్పటికైతే జరిగినటువంటి నష్టం చాలా వరకు జరిగిపోయింది. ఇటు సోషల్ మీడియాలో కానీ నా కుటుంబం గురించి ఎవరు దయచేసి మాట్లాడకండి, నేను ఇంతకంటే మిమ్మల్ని ఏమి కోరుకోలేను ఒక వైఎస్ఆర్ భార్యగా అని చెప్పేసి ఆమె చాలా భావోద్వేగంతో ఈ బహిరంగ లేఖ అయితే విడుదల చేసిందని చెప్పొచ్చు పద్మ. ఓకే సురేంద్ర, అంటే ఈ లేఖకు సంబంధించి ఇప్పటి వరకు ఎవరైనా అటు వైసీపీ నుంచి ఎవరైనా స్పందించడం జరిగిందా? ఇంతవరకు అంటే బహిరంగ లేఖకు సంబంధించి చర్చ చాలా తక్కువ సమయం, అంటే రీసెంట్గానే లేఖ బయటకు వచ్చింది కాబట్టి ఇంతవరకు ఎవరు స్పందించలేదు. ఎందుకంటే వైఎస్ జగన్ సొంత కడప జిల్లాలో ఉన్నాడు కాబట్టి తన అనుమతి లేనిది మ్యాక్సిమం ఏ నేత కూడా బయటకు వచ్చి వాళ్ళ కుటుంబ విషయాల గురించి మాట్లాడే ధైర్య సాహసాలు అయితే చేయరు. కాబట్టి అక్కడ నుంచి ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదు కాబట్టి తన కుటుంబానికి సంబంధించినటువంటి అందులో వైఎస్ విజయం ఏకంగా బహిరంగ లేఖ రాశారు కాబట్టి తన తల్లి ఖచ్చితంగా దీని మీద స్పందించడానికి కాస్త సమయం ఎక్కువగానే పడుతుంది. ఎందుకంటే వైఎస్ విజయం అంటే శర్మలతో పాటు జగన్ కూడా చాలా ప్రేమ అభిమానం ఎక్కువగా ఉన్నాయి కాబట్టి తన తల్లికి ఎదురు తిరిగి సమాధానం ఇవ్వడానికి ఒకంత వైఎస్ జగన్ కూడా ఆలోచనలో పడతాడు. ఖచ్చితంగా దీని మీద స్పందించడానికి కాస్త సమయం పడుతుంది కాబట్టి మరి జగన్ స్పందిస్తాడా లేదంటే వైఎస్ శర్మల స్పందిస్తారా, ఇద్దరులో ఏ ఒక్కరు స్పందించినా కూడా లేదు, వీళ్ళిద్దరూ కాకోకుండా వైసీపీకి చెందినటువంటి నేతలు ఎవరైనా స్పందించినా తప్పనిసరిగా వైఎస్ఆర్ను ఎదిరించి మాట్లాడినట్టు. ఎందుకంటే వైఎస్ విజయమ్మ అర్ధభాగం వైఎస్ఆర్లో ఉన్నది అందరికీ తెలిసిన విషయం కాబట్టి వైఎస్ విజయమ్మ రాసినటువంటి బహిరంగ లేఖకు ఎదురు సమాధానం వస్తుందన్నటువంటి మాట అయితే కొద్దిగా ఆలోచించదగ్గ విషయంగానే మనం భావించవచ్చు. ఈ విషయం మీద ఇప్పటికైతే ఎవరు స్పందించలేదు, మరి చూడాలి స్పందించే అవకాశం ఏ మేరకు ఉంటుంది అనేది మాత్రం చూడాలి. కానీ ఫైనల్గా వైఎస్ విజయమ్మ చెప్పినటువంటి మాటలు మనం ఒకసారి గమనిస్తే అన్నా చెల్లెలు ఇద్దరే తప్పనిసరిగా సమస్యలు పరిష్కరించుకుంటారు అన్నటువంటి మాట ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే వాళ్ళిద్దరూ పరిష్కరించుకునే అవకాశమే ఉంటే ఇలాంటి బహిరంగ లేఖలు విడుదల చేయడము, ఈడీ కేసుల్లో ఉన్నటువంటి ఆస్తులను షేర్లను బదలాయించుకోవడం జరుగుతుందా అన్నటువంటి మాటలు అయితే రాజకీయ విశ్లేషకుల నుంచి చాలా వరకు వార్తలు వినిపిస్తున్నాయి. నిజంగా వాళ్ళిద్దరు సెటరేట్ చేసుకునే అవకాశం లేదు, తప్పనిసరిగా ఇది విజయమ్మ సీన్లోకి దిగి సెటరేట్ చేస్తే తప్ప ఆ సమస్య అయితే పరిష్కారం కాదు అన్నటువంటి మాట అయితే వినిపిస్తుంది. మరి నేరుగా విజయమ్మ వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి సెటరేట్ చేస్తారా లేదా అనేది మాత్రం చూడాలి. ఎందుకంటే విజయమ్మ ఎంటర్ అయితే తప్పలో వాళ్ళిద్దరి మధ్యన ఉన్నటువంటి ఆస్తుల పంపకాలు మూడో వ్యక్తికి ఎవరికి తెలిసే అవకాశం లేదు. ఎందుకంటే విజయమ్మ చాలా దగ్గరగా ఉన్నారు కాబట్టి ఇద్దరిని సమానంగా చేయాలనుకుంటే ఇద్దరిని కూర్చోబెట్టి రాజీ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఓకే సురేంద్ర, మీరు హోల్డ్లో ఉండండి. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్ చెప్పండి, వైఎస్ విజయం అయితే ఒక బహిరంగ లేఖని అయితే విడుదల చేయడం జరిగింది, అందులో చాలా విషయాలు కూడా కొండబద్దలుకుంటారు. సో ఈ లేఖకు సంబంధించి ఎలాంటి పరిణామాలు ఎదురే అవకాశం ఉంది అనుకోవచ్చు అసలు? వైఎస్ కుటుంబ వివాదం రెండు తెలుగు రాష్ట్రాల్లో వివాద స్థాయిలో హాట్ టాపిక్ రెండు ఎంత ఇటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ రెండు రాష్ట్రాలు కూడా ఇలా హాట్ టాపిక్ గా రాజకీయ కోణంలో నడుస్తున్న పరిస్థితుంది. ఆ వైఎస్ జగన్ చేతిలో నా బిడ్డ వైఎస్ శర్మిల మోసపోయిందని చెప్పి జగన్ కు కుటుంబ సంబంధించిన విషయాన్ని ఇలా ఆస్తుల తగాదా కావచ్చు రాజకీయ తగాదా కావచ్చు ఒకసారిగా ఇలా రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న పరిస్థితుంది. దానిలో బాగానే ఇవాళ వైఎస్ విజయమ్మ ఒక బహిరంగలు అయితే రాసింది, జగన్ చేతిలో నా బిడ్డ శర్మిల మోసపోయింది, కుటుంబ తగాదాలు కాకుండా ఆస్తి రెండు వాటాలు కావచ్చు ఆస్తి కూడా ఇద్దరికి ఇద్దరికి సమాన వాటా రావాల్సిన అవసరం ఉంది,
వైఎస్ రాజశేఖర్ రెడ్డి బతుకుంటే కనుక ఇలాంటి సందర్భం వచ్చే కాదు. మీ కుటుంబం ఇలా రోడ్డును పడే పరిస్థితి ఉండకు, మేము మేమే పరిష్కరించుకున్నాము. ఇలా ఒక్కసారిగా రెండు తెలుగు రాష్ట్రాలు ఇలా ప్రజలు మొత్తం మా కుటుంబ సమస్య కాదు, ఇది రెండు రాష్ట్రాల ప్రజల సమస్య, ఇది తెలుగు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల సమస్య అని చెప్పి చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ఇలా పొలిటికల్ యాక్సెస్ కాకుండా కుటుంబం సంబంధించిన పరిష్కారాన్ని పంచాయతీ కుటుంబం వాళ్ళే చేసుకుంటారు. ఏ మీడియా సంస్థలు కావచ్చు, సోషల్ మీడియాలు కావచ్చు, దీన్ని వైరల్ చేయొద్దు. మానవీయ కోణంలో ఆలోచించాలి తప్ప మరియు వార్తలు పుంకాల పుంకలుగా రాసి మా కుటుంబం వివాదాన్ని రోడ్డు మీద తీసుకురని చెప్పి ఆమె అగాధపోకరైనటువంటి లేఖ రాయడం జరిగింది. ఒక దుఃఖ సంతరం దగ్గర నేపథ్యంలో చూసినటువంటి పరిస్థితి చూస్తే ఇలా కుటుంబం వైఎస్ కుటుంబం ఒకసారికి రోడ్డు మీద రావడం జరిగింది. గతంలో రాజకీయంలో ఉన్న చిద్రత కావచ్చు, రాజకీయ నేపథ్యం కావచ్చు, ఇలాంటి ఆస్తుల పంచాయతీ కావచ్చు, ఏదైనప్పటికీ వారు ఉన్నటువంటి కుటుంబ తగాదంలో రోడ్డు రావడం తోటి ఒక్కసారిగా ఆ పెద్ద సంచలనం రైతున్న పరిస్థితి. దానిలో భాగంగానే విజయమ్మ రాసినట్టు లేక ఇలా పెద్ద ముద్దలు ఆ టాపిక్ మానేపడి దాని మీద చర్చ జరుగుతున్న పరిస్థితి. ఆ కుటుంబానికి సంబంధించిన అంశాలను కుటుంబం చూసుకుంటుంది, ఎవరు కూడా రాజకీయ కోణంలో చూడొద్దు, మిగతా మీడియా సంస్థలు కూడా దీనిపై వార్తలు అయ్యద్దని పెద్ద బహిరంగంగా ఇక్కడ రావడం జరిగింది. దానిలో భాగంగా చూడాలి మరి నిజంగానే కుటుంబ పంచాయతీ ఇలా మీడియాకి రావడం జరిగింది, అదేవిధంగా రోడ్డు మీద రావడం జరిగింది. ఆ నేపథ్యం నిజంగానే కుటుంబం పరిష్కరించుకుంటుందా? ఆ జగన్ సంబంధించి ఐదేళ్ళు జగన్ వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టి ముఖ్యమంత్రిగా పనిచేశారు, తర్వాత ఇప్పుడు ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ అధినేతగా ఉన్నాడు, అదేవిధంగా వైఎస్ తెలుగులో కూడా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీపుకున్న పరిస్థితి. అదేనా రెండు పెద్ద పెద్ద పార్టీలో ఉన్న అంశాలు ఇలా రాజకీయ కోణంలో చూస్తారా లేదా ఇలా ఒక కుటుంబ సంబంధించిన అంశం చూస్తారా చూడాల్సిన పరిస్థితి. ఓవరాల్ గా చూసుకుంటే రెండు ఇప్పుడు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక సంచలనం ఏర్పడిన పరిస్థితి. ఆ నేపథ్యంలో ఇది ఎలాంటి ఎట్ల పరిష్కరించుకోండి నిజంగా జగన్ చెరుపుల కూర్చొని వాళ్ళ పంచాయతీని వాళ్ళే పరిష్కారం చేసుకుంటారా, లేకపోతే ఇతర పెద్ద మనుషులు పెట్టిన మాట్లాడుకున్న పరిష్కారం సంవత్సరం అయితే రావాల్సింది పద్మ. ఓకే విజయ్, గోపి మీరు చెప్పండి, ఏ లేఖ ద్వారా విజయం అయితే ఓకే విజయ్ మీరు చెప్పండి, అంటే ఏ లేఖ ద్వారా విజయమ్మ చెప్పగానే కొన్ని అంశాలు చెప్పారు, అంటే కొంతమందికి వార్నింగ్ ఇచ్చినట్టుగానే ఇచ్చారు, కొన్ని అంశాలు అయితే బహిర్గతం కూడా చేశారు. సో ఇది ఈ లేఖకు సంబంధించి ఎవరు మాట్లాడుకున్నా రాజకీయ దుమారం రేపే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు అంటారు ఈ లేఖను బట్టి విజయ్? పద్మ ఖచ్చితంగా రాజకీయ దుమారం అయితే లేపే విధంగానే పద్మ ఖచ్చితంగా ఈ లేఖ ద్వారా ఖచ్చితంగా రాజకీయ దుమారం లేపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే విజయసాయిరెడ్డి సుబ్బారెడ్డిని టార్గెట్ చేస్తూనే విజయమ్మ ఈ లేఖ ఈరోజు రాసింది. విజయసాయిరెడ్డి అలాగే సుబ్బారెడ్డి వైసీపీ రాజశేఖర రెడ్డి పరువును రోడ్డుకి ఈడుస్తున్నారని ఒక ఘాటైన వ్యాఖ్య అయితే ఈ లేఖ ద్వారా చేసింది. అయితే ఇప్పటి వరకు ఇంకా నాయకులు వీటిపైన ఎటువంటి స్పందన అయితే లేదు. కాకపోతే జరిగే రోజులు అంటే రేపు కానీ ఎల్లుండి కానీ ఏమన్నా స్పందిస్తారా, లేదంటే వాళ్ళ కుటుంబం విషయం వద్దులే ఎందుకు జోక్యం చేసుకోవాలని మరి సైలెంట్ అవుతారనేది వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే విజయమ్మ అయితే పూర్తిగా జగన్మోహన్ రెడ్డి షర్మిల అని మోసం చేశారు అని ప్రత్యక్షంగానే ఆమె లేఖలో సారా లేఖ ద్వారా తెలియజేసింది. రైట్ రైట్, థ్యాంక్ యూ విజయ్, థ్యాంక్ యూ గోపి, థ్యాంక్ యూ సురేంద్ర. మొత్తంగా అయితే వైఎస్ విజయమ్మ నోరు విప్పారు, లేఖ ద్వారా తన అభిప్రాయం అయితే కుండబద్దలు కొట్టినట్టుగా అయితే చెప్పుకోవడం జరిగింది. తన కూతురు శర్మిలకు అన్యాయం జరిగిందని ఇది వాస్తవం అంటూ కూడా నొక్కి చెప్పారు ఆ లెటర్లో. మొత్తంగా కానీ ఈ వివాదంలో అందరూ మాట్లాడుతున్న మాటలు అయితే బాధను కలిగిస్తున్నాయంటూ కూడా ఆవేదన వ్యక్తం చేశారు. విజయసారెడ్డి తమ ఆడిటరని వైవి సుబ్బారెడ్డి ఎంఓయూపై సంతకం పెట్టిన బంధువు అని వాళ్లే అబద్దాలు మాట్లాడుతుండడం నిజంగా బాధ కలిగించిందన్నారు. ఎవరు ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు మాట్లాడి ఇంటి గుట్టు రచ్చకీడుస్తున్నారని అలా చేయవద్దు అంటూ కూడా ఆ లెటర్లో అయితే విజయమ్మ కోరారు. సోషల్ మీడియాలో కూడా ఇష్టం వచ్చినట్లుగా కూడా రాస్తున్నారంటూ కూడా అవి ఆపాలంటూ కూడా విజయమ్మ కోరడం జరిగింది.